ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకని? మీ స్వయంవరం సినిమా అంటే మీరు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అవునవునవును, థ్యాంక్ యూ సో మచ్. అవును, చాలా చాలా బిగ్ థింగ్ అండి. అంటే స్వయంవరం అసలు అనుకోకుండా చేయడం, అది హిట్ అయ్యి ఇంత పేరు రావడం, ఇక్కడ వచ్చానంటే ద జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అందుకని అది చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ అది 25 ఇయర్స్ అంటే ఏంటి, అంత టైం అయిపోయిందా అని ఒకలాంటి. అంటే ఆఫ్ కోర్స్ మీరు అలా కనపట్టలేదు కానీ 25 ఇయర్స్ ఆ సినిమా అంటే టక్కున మళ్ళా నాకు ఎంత ఏజ్ అని ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే జనరలీ హీరోయిన్స్ అంటే మనము ఏ 20స్లోనో లేకపోతే అలా అనుకుంటాం కదా, కానీ లక్కీగా సినిమాలో అయితే నేను 16 అప్పుడు. సో దాట్ ఈస్ వై ఐఎమ్ అంటే అంత పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదేమో. బట్ ఇంకేం, అది ఏం చేస్తా అండి, ఏజ్ ఇస్ అ నంబర్. ఊరికే అన్ని సరదాగా మాట్లాడుతున్నా కానీ, బట్ ఏజ్ ఇస్ అ నంబర్, ఇట్ కీప్స్ గోయింగ్. అందరూ ఏజ్ అవ్వాల్సిందే. సో దాట్స్ ది థింగ్. నాకైతే ఆ సినిమాతో ఒక మెమరీ, అంటే వృత్తిలో భాగంగా అందరితో కలుస్తుంటాం, ఇంటర్వ్యూ చేస్తుంటాం, కానీ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే. గుర్తుంది, అప్పట్లో వార్తలో మీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను, అదొక మెమరీ. సో ఫస్ట్ సినిమానే ఒక సూపర్ డూపర్ హిట్ అయింది కదా, అసలు ఆ సినిమాలో ఎలా వచ్చింది మీకు అవకాశం? అంటే స్టార్ 2000 కంటెస్ట్ అని ఒకటి జరిగిందండి, అందులో సెకండ్ వచ్చింది. ఫస్ట్ వచ్చి ఉంటే పరదేశీ సినిమాలో చేసేవాళ్ళం, రాఘవేంద్ర గారు కండక్ట్ చేసిన కాంటెస్ట్లో. సో దాంట్లో తర్వాత, దాని తర్వాత చాలామంది వేరే రోల్స్ వాట్ ఎవర్ సినిమాలకి అడుగుతూ ఉన్నారు. బట్ ఇది సోలో హీరోయిన్గా ఫస్ట్ టైం ఒక కొత్తగా అందరూ కొత్త వాళ్ళతో చేస్తున్నారు అనగానే, ఫస్ట్ అసలు సినిమాలోకి వెళ్ళాలి అని కానీ ఏమీ లేదు. కాంటెస్ట్ ఊరికనే వెళ్ళాము, అక్కడ సెకండ్ వచ్చింది. దెన్ అక్కడ నుంచి చూసి అడగడం జరిగింది స్వయంవరంకి. సో అక్కడ తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ అప్రూవల్ అంత, బికాజ్ 16 అంటే అదేమైపోయిందంటే 16 ఏజ్ కూడా కాదు, ద ప్రాబ్లమ్ ఇస్ ఇంటర్మీడియట్ టు అవన్నీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఎవ్రీబడి. సో కొంచెం డిగ్రీ అన్నా కూడా కొంచెం 1-2 ఇయర్స్ మనం వెయిట్ చేయొచ్చు, బట్ 10th ఇంటర్ అనేది ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో చదువు మానేసి వెళ్ళడం అనేది ఒక పెద్ద డెసిజన్ మేకింగ్ అప్పుడు. సో చదువు మానేలేదు కానీ రెండు బ్యాలెన్స్ చేయగలిగాను, లక్కీ.